తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి, కాళేశ్వరంపై అవినీతి జరిగింది, ఈ అవినీతిలో భాగంగా ఒక లేఖ రాస్తే మేము రిఫర్ చేస్తాము, సో దీని మీద దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఒక లైన్లో రేవంత్ రెడ్డి కేసీఆర్ని కాపాడే ప్రయత్నం జరుగుతుందని కూడా కిషన్ రెడ్డి మాట్లాడాడు. సో దీని మీద ఏమనుకుంటారు కాంగ్రెస్ నాయకులు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. తెలంగాణ ఉద్యమకారుడు దుర్గం భాస్కర్ గారు ఉన్నారు, నమస్తే అన్న. ముందుగా నమస్తే. ఎట్లా చూడవచ్చు దుర్గం భాస్కర్ని, కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్సీఆర్, లోక్సభ పార్టీ ఇష్టం అండి? పార్టీ ఇష్టం ఖచ్చితంగా, ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారనే పూర్తి విశ్వాసంతో ఉన్నా. ఇక్కడ కష్టకాలంలో పార్టీతో పనిచేసిన వాళ్ళం, తెలంగాణ ఉద్యమంలో పదేళ్ల పాటు కొట్లాడిన వాళ్ళం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో పార్టీ జెండా మోసిన వాళ్ళం, కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ప్లేస్మెంట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు, అది వాళ్ళ ఇష్టం ఏమి ఇస్తారని. కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, దమ్ముంటే కాళేశ్వరంపై ఆదేశించండి, 48 గంటల్లో ఆ దర్యాప్తు కొనసాగుతుంది, ఎందుకు ఇంకా అధికారంలోకి రాగానే చర్యలు ఉంటాయని చెప్పారు కదా, ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నారు అని చెప్తున్నాడు. ఇవాళ గౌరవ్ కిషన్ రెడ్డి గారు ఏ మాటలు అయితే మాట్లాడుతూ ఉన్నారో, ఇలా బీఆర్ఎస్ని కావచ్చు, కేసీఆర్ని కావచ్చు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి 48 గంటల్లోనే సిబిఐ ఎంక్వైరీకి మేము, మీరు ఒక్కసారి లెటర్ రాయండి, దాని పని అది చేస్తుంది, మేము ఎంక్వైరీకి ఆదేశిస్తామని. అసలు నువ్వు ఇలా కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నావు తెలంగాణ నుంచి, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి నువ్వు మాట్లాడాల్సిన మాటలేనవి? ఇలా ఈడీ అనేది, సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలని దేశం మొత్తానికి కూడా తెలుసు. కనీస ఇంకిత జ్ఞానం అనాలా, ఇంకోటి అనాలా, మీ స్థాయికి అట్లాంటి మాటలు అయితే సరైనది కాదు అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీరు మాట్లాడిన మాటలు అవి మీకే వర్తిస్తాయని చెప్పేసి. ఎందుకంటే బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకే తాను ముక్కలుగా, రాష్ట్రంలో నేను ఉండాలా, కేంద్రంలో నువ్వు ఉండాలా అనే రకంగా, అంటే ఒకరికొకరు బొమ్మ బొరుసు లెక్క రకరకాల జిమ్మిక్కులు చేసినా కూడా ఇలా తెలంగాణ ప్రజలు విస్పష్టంగా ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ దురపాలన వద్దనుకున్నారు కాబట్టి, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పాలన జరగలేదు కాబట్టి, పదేళ్ల పాటు తెలంగాణను బొందలగడ్డాలుగా మార్చారు, తెలంగాణను అప్పుల పాలు చేశారు కాబట్టి, తెలంగాణలో నిర్బంధం పెంచారు కాబట్టి కేసీఆర్ను వద్దనుకున్నారు. ఆ కేసీఆర్ను కాపాడే ప్రయత్నం ఇలా దాదాపు 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో ఇలా ప్రతి అడుగు అడుగున పార్లమెంట్లో చట్టాలు చేసినప్పుడల్లా కేసీఆర్ మద్దతు ఇస్తాడు, ఇక్కడ చట్టాలు చేసినప్పుడల్లా వీళ్ళందరూ కూడా సైలెన్స్గా ఉంటారు. అంటే దీని అర్థం వాళ్ళు ఒకరికొకరు వాళ్ళిద్దరు కలిసి తోడు దొంగలుగా ఉండి, ఇలా కేంద్ర ప్రభుత్వం చేతిలో దర్యాప్తు సంస్థలు ఉండి ఊ అంటే ప్రతిసారి మాట్లాడు, త్వరలో కేసీఆర్ అరెస్టు, త్వరలో కేసీఆర్ ఇది, కేసీఆర్ని జైలుకు పంపుతాం, కేసీఆర్ బిడ్డను జైలుకు, అంత స్పష్టంగా కేసీఆర్ కూతురు కవిత గారు చాలా స్పష్టంగా లిక్కర్ కేసులో దొరికిపోయిందని చెప్పేసి ఈడీ విచారణకు పోయినా కూడా, ఈడీ ఛార్జ్షీట్లో పెట్టినా కూడా ఆమెను అరెస్ట్ చేయకుండా ఆమెను కాపాడుతున్నది ఎవరు? ఇక్కడ కిషన్ రెడ్డి నుంచి మొదలుకుంటే, మురళీధర్ రావు నుంచి మొదలుకుంటే, విద్యాసాగర్ రావు నుంచి మొదలుకుంటే, ఇలా జాతీయ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలా కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆ రోజు కాపాడే ప్రయత్నం చేశారు. గతంలో అంటే కేసీఆర్ ఒక ప్రత్యేకమైన చట్టం చేసుకున్నాడు రాష్ట్రంలో, సిబిఐకి అనుమతి లేకుండా, అందుకనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని గతంలో కిషన్ రెడ్డి గారు చెప్పారు. సో అధికారంలోకి వచ్చారు కదా, మీరే కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాళేశ్వరంపై దర్యాప్తు జరుగుతుంది, కవిత తిహార్ జైల్లో ఉంటుంది, ఇవన్నీ మాట్లాడారు కదా, మరి ఎంతవరకు వచ్చింది, ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ? ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్న దాదాపు 5 మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, కోమటి రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఇటీవలనే మొన్ననే కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి, మేడిగడ్డ ప్రాజెక్ట్ కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిలా కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది. చాలా స్పష్టంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద జరిగిన 1000 కోట్ల అవినీతిని ఇవాళ చాలా స్పష్టంగా లెక్కలతో సహా, ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక అరాచకత్వం ఏ విధంగా జరిగిందని చెప్పేసి శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఇవాళ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి ఆ రోజు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. ఇవాళ మంత్రుల స్థాయిలో వీళ్ళు అక్కడికి వెళ్ళి చాలా స్పష్టంగా ఆధారాలతో సహా ఇలా నిరూపించే ప్రయత్నం చేసి ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి చెప్పడం జరిగింది. కాబట్టి అతి త్వరలోనే ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే. ఎందుకంటే ఇలా ఇంజనీర్లు అందరూ చాలామంది చెప్తా ఉన్నారు, ఏ ఇంజనీర్ కూడా తన స్వేచ్ఛగా పనిచేయకుండా, డిజైనింగ్ డిపిఆర్కు సంబంధం లేకుండా కేసీఆర్ ఎట్లా చెప్తే మేము అట్లనే చేసినామని చెప్పేసి ఇలా ఇంజనీర్లు అందరూ, అంటే వాళ్ళకి పనిచేసే స్వేచ్ఛ లేకుండా, ఈయననే 80,000 పుస్తకాలు చదివి ఆ పుస్తకాలలో మరి ఒక్క పుస్తకంలోనే కనీసం ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఎట్లా కట్టాలనే కనీస జ్ఞానం అని ఉండాలి కదా.
బయట చెప్పుకోవడానికే మాటలు చెప్పి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద వేల కోట్ల ప్రజల సొమ్మును ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా దాంట్లో సెకండ్ థాట్ ఏం లేదు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీగా, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఎవరిని వదిలే ప్రసక్తి లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి అవినీతికి పాల్పడిన వాళ్ళు, అది ముఖ్యమంత్రి అయినా లేదా మంత్రులైనా, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని మీదనే ఎన్నికలకు పోయినాం, ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది, ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి ఖచ్చితంగా చట్ట ప్రకారము, చట్టం పరిధిలో ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా కూడా దోషులు ఖచ్చితంగా పట్టుకుంటారు, ప్రజల ముందు దోషులుగా ఖచ్చితంగా శిక్షిస్తారనేది తెలుసు. సో కైలాష్ నేత ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ. కిషన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు విన్నారా మీరు? మాటకి కాళేశ్వరంపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది, ముఖ్యమంత్రి లేక ఎందుకు రావట్లేదు కేంద్రానికి అని మాట్లాడుతున్నారు. అంటే గురిగింది అనుకుందంట, నేను మొత్తం ఎర్రగున్నా, కింద నలుపుంటే నన్ను ఎవరు చూడరని. సిగ్గనిపిస్తలేదా? 9.5 సంవత్సరాలు పార్లమెంట్లో రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, నల్ల చట్టాలు తీసుకొచ్చి, ఆ జిఎస్టీ విషయంలో కావచ్చు, దేశానికి మనగారిన వర్గాలకు, రైతులకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళతో మద్దతు తీసుకుంటారు. మళ్ళీ ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా? అరే, ఎన్నిసార్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి, మా ఈడీకి దర్యాప్తు ఏమని ఇచ్చినాం, సిబిఐకి ఇచ్చినాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు, మీరు ఏదైతే లిక్కర్ స్కామ్లో ఉంటే ఆమెను ఏం చెయ్యరు. తిరిగి మళ్ళీ ఇవాళ ఈ మాటలు మాట్లాడుతున్నారు. పక్షంలో ఉన్నప్పుడు కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలే అంటున్నారు. అప్పుడంటే కేసీఆర్ ఒక ప్రత్యేకమైన చట్టం చేసుకున్నాడు, సిబిఐని రాష్ట్రంలోకి ఎంట్రీ చేయకుండా చేసిండు, ఇవన్నీ జరిగినాయి. మీరు అధికారంలోకి వచ్చిర్రు, నెక్స్ట్ స్టెప్ ఏంది ఉంటుందా లేదా చర్య గుర్తుపెట్టుకోవాలి. డికే శివకుమార్ మీద ఏ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉంటే ఎందుకు దాడి చేసినాం? పశ్చిమ బెంగాల్లో ఎవరుంది? మమతా బెనర్జీకి సంబంధించిన మంత్రిమండలి ఎందుకు చేసినాం? మహారాష్ట్రలో ఎందుకు చేసినావు? అంటే మీ ప్రభుత్వాలు లేని చోట ఒకటి, ఉన్న చోట ఒకటి. కిషన్ రెడ్డి అంటే ఆయన ఒక దళారి, ఆయనకు తెలంగాణ ప్రజల పట్ల కానీ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం సంబంధించి లేదు. ఆంధ్ర తొత్తుగా మారిపోయింది, గతంలో చూసినాం రాజీనామా చేయాలంటే చేయలేదు. ఇటువంటివన్నీ కూడా సన్నాయి నొక్కులు నొక్కుతూ కేసీఆర్ యొక్క కప్పంకి ఆశపడి, కేసీఆర్ ఈయనకు జిఎస్టీ కడుతుండే కాబట్టి ఇలా మాట మాట్లాడుతుంది. మొన్న మిమ్మల్ని బొంద పెట్టిర్రు, మరి ఎందుకు ఏం బీకిండ్రు అంటున్నా నేను. 9.5 ఏండ్లు ఈడీ ఏం చేసింది? గాడిద పండ్లు తోయినవా కిషన్ రెడ్డి? అడుగుతున్నా నేను, బుద్ధి లేదా నీకు? ఒక కేంద్ర మంత్రిమై ఉండి ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మరు. ఏంది ఇవాళ మేము దర్యాప్తు చేస్తున్నాం అని 4 ఓట్లు బీజేపీ సంపాదించుకోవడానిక? మేము సిద్ధంగా ఉన్నాం, అవినీతి మీద ఒక్కొక్కటిగా బయట పడుతుంది. అది కాళేశ్వరం కావచ్చు, మియాపూర్ భూముల కుంభకోణం కావచ్చు, ధరణికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మిషన్ కాకతీయ కావచ్చు, అదేవిధంగా మిషన్ భగీరథలో కావచ్చు. రాష్ట్రంలో ఇందు గలదందు లేదన్న సందేహం వలది ఎందెందు వెతికిన అవినీతి, కేసీఆర్ కుటుంబం యొక్క అరాచకాన్ని తప్పకుండా ఎండగట్టి ప్రజల ముందు పెడతాం. ఏ సిద్ధాంతం అయితే నువ్వు తెలంగాణ ప్రజలకు చెప్పి అధికారంలో వచ్చినటువంటి కేసీఆర్ని బొంద పెట్టిరు. ఎందుకు నిధులు అన్నావు, నీళ్ళు అన్నావు, నియామకాలను ఇవి చేయలేదు. నీ కుటుంబం యొక్క వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకున్నావు, డబ్బులు సంపాదించినావు, విమానాలు కొన్నావు నీ పార్టీకి. ఇది కాదు కదా తెలంగాణ అంటే. మీరు ఒక్కసారి లేఖ రాస్తే కిషన్ రెడ్డి గారు రిఫర్ చేస్తారంట మీరు కేంద్రానికి, అంటే ఎవరైతే ఉన్నారో ఆ కేంద్ర ప్రభుత్వానికి చెప్తాడంట మీ గురించి. నేను ఒక మాట మనం చేస్తున్నాను, రేవంత్ రెడ్డి గారు కానీ, గతంలో కొమటిరెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఢిల్లీలో ఉన్నాయి లేఖలు, అవి చూసుకోమాను. ఇలా కొత్తగా ఏంది, ఎవరిని బదనాలు చేయడానికి? ఇది మొగిని కొట్టి మొగిశాలకు ఎక్కిందట. మీరేమో చీకట ఒప్పందాలు ఉంటాయి బీఆర్ఎస్, బీజేపీ ఆ చట్టాలకు, ఆ తర్వాత పార్లమెంట్లో బిల్లులకు మీరు ఒకటవుతారు. చివరికి వచ్చేసరికి కాంగ్రెస్ను బదనాం చేయాలనే కార్యక్రమాలు నువ్వేదో చేయబోతున్నావు, కానీ అది చెల్లదు. 100% అవినీతి జరిగింది మాట వాస్తవం, మీరు చూసింది వాస్తవం. అమిత్ షా గారు కానీ ప్రధానమంత్రి గారు చెప్పిర్రు, ఏమని చెప్పిర్రు? కాళేశ్వరం బీఆర్ఎస్ కేటీఎం అని. మరి గ్రాగతి పడదు వినవా, గుడ్డెద్దు వాను నేను అడుగుతున్నా కిషన్ రెడ్డిని. కాబట్టి ఇటువంటి దాన్ని ప్రజలు విశ్వసించరు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం అవినీతి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. చట్టం ఎవరి చుట్టం కాదు, చట్టం తన పని దాన్ని చేస్తుంది. తప్పకుండా దొంగలు తిన్నటువంటి దోపిడి సొమ్మిని కక్కించి ప్రజలకు పంచుతాం. శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ముఖ్యంగా కాళేశ్వరంపై దర్యాప్తు ఎందుకు జరగట్లేదు? రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒకటే అన్నట్టు ఆ లైన్లో మాట్లాడిండు. సో ఒక లేఖ రాయొచ్చు కదా మీరు అన్నట్టు మాట్లాడిండు, ఏం చెప్తారు దాని మీద? ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థం కావట్లేదు. ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉండి 9.5 ఏండ్లు ఢిల్లీలో ప్రభుత్వం ఉండి 9.5 ఏండ్లు బీఆర్ఎస్ ఇక్కడ పరిపాలిస్తూ ఎన్నో అవకతవకలు చేసినా, మేము గతంలో అధికారంలో లేనప్పుడు వాళ్ళకి ఎన్నో సార్లు మేము ఉత్తరాలు రాయడం జరిగింది. కాళేశ్వరం మీద వాళ్ళు ఏదో ఒక విధంగా కార్యాచరణ తీసుకొని ఇక్కడ జరుగుతున్న అవకతవకలని గుర్తించాలని చెప్పి, ఎంక్వైరీలు వేయమని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకు కూడా మనం లెటర్ రాయడం జరిగింది. ఈరోజు మేము అధికారంలోకి వచ్చి 30 రోజులై, మా మంత్రులందరూ కూడా కాళేశ్వరం విజిట్ చేసిరు, ఎల్ఎన్టీ మీటింగ్ పెట్టిర్రు, వాస్తవాలు ఏందో మేమే వెలికి తీసే సమయంలో
తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుండు. మేము చిత్తశుద్ధితోటి కాళేశ్వరంలో జరిగిన అవకతవకలు, కాళేశ్వరంలో జరిగినటువంటి ఏదైతే డిజైన్ల లోపమా, ఎందుకు దాని ఖర్చు అంత పెరిగిందన్న విషయాన్ని మేము చేస్తున్నప్పుడు, తెలంగాణ ప్రజలకు గతంలో 9.5 ఏళ్లలో ఇక్కడ జరుగుతున్న దోపిడీని అరికట్టనటువంటి బీజేపీ ఈరోజు ఈ యొక్క సాకుతోటి ఏదో మమ్మల్ని తప్పుదోవ తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం గురించి మేము ఏం చేయాలనో మాకు తెలుసు, మా సంస్థలు ఏం చేస్తున్నాయి చేస్తాయి. మీకు చిత్తశుద్ధి ఉంటే కవిత గారు లిక్కర్ స్కామ్లో మీరు ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోదియా గారిని ఎలా అరెస్ట్ చేసిరో, వారం రోజుల్లో కవిత గారిని అరెస్ట్ చేసి మీరు తెలంగాణ ప్రజలకు మీ చిత్తశుద్ధిని తెలియజేయాలని కోరుకుంటున్నాను. సో గతంలో అధికారంలో ఉన్నది మీరే కదా, అధికార పార్టీ అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆరే ఉన్నాడు కదా, మరి అప్పుడు వాళ్ళ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు అని కూడా మాట్లాడిన పరిస్థితి, కిషన్ రెడ్డి కేసీఆర్ ఒకటే అని కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఓ గతంలో కేసీఆర్ ఒక ప్రత్యేకమైన చట్టం చేసుకున్నాడు, రాష్ట్రంలో సిబిఐకి అనుమతి లేకుండా ఒక ప్రత్యేకమైన చట్టం చేసుకోవడం వల్ల మేము ఎలాంటి అవినీతిపై విచారణకు ఆదేశించలేదని కూడా కిషన్ రెడ్డి మాట్లాడాడు గతంలో. సో చూద్దాం కాంగ్రెస్ నాయకులు అయితే ఈ వర్షంలో మాట్లాడుతున్న పరిస్థితి.